సుదర్శన్ గారు, ఓకే, వాళ్ళ వైపు నుండి స్పీచెస్ అన్నీ చూసాము. అసలు నాకైతే నవ్వు ఆగలేదు లాస్ట్ టైం మనం కలిసినప్పుడు మీరు చెప్పిన విషయాలకి. సరే, ఇప్పుడు మనం అసలు ఆ మాస్టర్ గారి స్పందన ఏంటి వీరి స్పీచెస్కి, అది తెలుసుకోవాలని ఉంది. అసలు అసలు ఆయన పరిస్థితి ఏంటి చెప్పండి. ఇంకెంత చూసాక స్పందన ఏముంటుంది చెప్పండి, వేదన తప్ప. షాక్ అయిపోయి, మైండ్ బ్లాంక్ అయిపోయి, థాట్స్ బ్లాక్ అయిపోయి, ప్లీజ్ అవ్వాల్సిన ఆయన ఫ్రీజ్ అయిపోయి, పాపం కళ్ళమ్మ నీళ్ళు ఇట్టుకుని, వాళ్ళేమో ఆనంద బాష్పాలనుకుంటున్నారు. మనం మన మాటలకి ఆయన ఎంత ఆనందపడిపోతుంది, ఆయన పాప ఆనంద బాష్పాలు కాదు, కళ్ళమ్మ నీళ్లు పెట్టేసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారంటే మళ్ళీ మళ్ళీ ఆ ట్రాజిక్ సెన్స్లో వెళ్ళిపోయారంటే పైకి వెళ్ళిపోయారు అనుకోవద్దు, వాళ్ళు మాట్లాడిన పద్ధతిలో అనుకోవద్దు. ఇంకోటం అంటే ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే ముందు మీ అభిమానం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది, ధన్యవాదాలు సెలవు అని వెళ్ళిపోయాడు. ఇంటికి కాదు, అంతకన్నా స్పందన ఏముంటుంది బాబా అయింది కదా. ఇంక షాక్ అయిపోయినట్టు స్పందన ఏముంటుంది, అందుకని స్పందన ఏముంటుంది, వేదన తప్పన్న. సుదర్శన్ గారు, అలా కాకుండా ఆ మాస్టర్ గారు కానీ జంధ్యాల గారి సినిమాలో క్యారెక్టర్స్ లాగా, అంటే సుత్తివేరు భద్రరావు గారి లాగా, సుత్తివేలు గారి లాగా రెస్పాండ్ అయితే ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి. మీ రెస్పాండ్ ఏముందండి, అంత రియాక్టే రెస్పాండ్. పైగా మా సపోజ్ ఫర్ సపోజ్ అలా ఉంటే ఎలా ఉంటుందని ఒక చిట్చాట్లో కామెడీ టాస్క్లు కూడా ఇస్తారా చెప్పండి సార్. అంటే ఆయన ఆ మాస్టారు ఎమోషనల్గా బరస్ట్ అయితే ఆ సందర్భంలో ఎలా ఉంటుంది, ఇది మీ టాస్క్. అబ్బు, నేను ఇంటర్వ్యూ చిట్చాట్ అనుకుని వచ్చానండి బాబు, కామెడీ టాస్క్లు కూడా ఉన్నాయి అందులో. అదే కదా సార్ ఛాలెంజింగ్ ఫీల్ అవుతారు కమెడియన్స్కి, ఇలాంటిది ఇస్తేనే కదా లైవ్లీగా ఫీల్ అవుతారు. అబ్బో, విజృంభించండి ఇంకా. ఆయన పాప ఆయన పరిస్థితి చూస్తుంటే నాకే బాధగా ఉంది. ఏంట్రా రే, ఇదేం సభరా, దద్దిర్లేరా, నా శ్రాద్ధం పెట్టినట్టే ఉంది, సన్మానం అని పిలిచి సత్కార సభ అని చెప్పి పిలిచి దీన్ని సంతాప సభ చేస్తారా, దండేసి దండం పెట్టాల్సింది పోయి పొగడతల పేరుతో పిండం పెడతారా పింజారి వెధవల్లారా, సుత్తివేరు ఉన్నారు వాళ్ళు అన్ని తిట్లు అలాగే ఉంటాయి కదా, దండం పెట్టాల్సింది పోయి దండేసి దండం పెట్టాల్సింది పోయి ఇలా పొగడతల పేరుతో పిండం పెడతారా పింజారి వెధవల్లారా, శాలువా కప్పినట్టే కప్పి పాడిగట్టి పరలోకం పంపించేస్తారా అని మొదలెట్టాడు తిట్లు సుత్తివేరు భద్రవారి టైప్లో. వాడేవుడు మాస్టర్లు మాట్లాడారు కదా ఇంతకుముందు ఒక్కొక్కళ్ళు, గుండె రాయి చేసుకోవాలి, మన దుఃఖాన్ని దిగమింగుకోవాలి అని ఒకడు, అంతా పోవలసిన వాళ్ళమే కాకపోతే ముందు వెనక అని ఒకడు, మాస్టర్ రారు ఇక లేరు, జ్ఞాపకాలే ఉన్నాయి, ఏంట్రా ఇదంతా. ఇంకా లెక్కల మాస్టర్ ఎవర్రా బాబు, వాడేంట్రా గుణకారాలు బాగారాలు చెప్పుకునే మాస్టర్ వచ్చి ఏకంగా నన్ను జనాభా లెక్కల్లోంచి తీసేసి కీర్తి శేషం అంటూ నన్ను ఏకంగా కీర్తి శేషుని చేసేసాడేంట్రా. ఒరే, ఇంగితం లేకుండా సంగీత సభలో నాడు తుపాకులు అమ్ముకునే అక్కుపొచ్చులేరా, అవన్నీ ఎక్స్ప్రెషన్స్ జంజాల గారివి, వేసంకాలం వేడి నీళ్ళతో స్నానం చేసి కంబడి కప్పు పడుకునే ముఖం నువ్వును, ఇలాంటి ఉంటాయి కదా నరకం అంటే అదే కదా సార్ డైలాగ్లోనే నరకం ఉంది అసలు. ఇంగితం లేకుండా సంగీత సభలో నాడు తుపాకులు అమ్ముకునే అక్కుపొచ్చులేరా, అలా ఉంటే ఎలా ఉంటుందని ఉత్తరే నేను జస్ట్ పాయింట్ చేశాను అంతే, జస్ట్ క్యాజువల్గా ఆయన తిట్లు టైప్లో ఉంటే అడిగింది అదే కదా మీరు. సంగీత సభలో నాడు తుపాకులు అమ్ముకోవడం ఏంటి, అది సరిగ్గా పాడపోతే ఇటు పేల్చేద్దామనా లేకపోతే ఇళ్ళలో ఇటు పేల్చేసుకుందామా, రెండు విధాలుగాను భరించలేక. ఒరే, ఒక్కసారి మా ఆవిడ ముఖం చూడండిరా, బిక్క చచ్చిపోయి ఎలా కూర్చుందో, పిచ్చికోతలకి పక్కన బాంబు పడ్డట్టు బేజేరైపోయి బెదిరిపోయి ఆవిడ బిక్క చచ్చిపోయి అట్లా మొత్తం ఆ మంగళసూత్రాలు కళ్ళమ్మ నీళ్ళు ఎట్టుకుని మంగళసూత్రాలు తీసుకుని కళ్ళకద్దుకుని ఆవిడ దుఃఖంతో ఎలా కూలిపోతుందో చూడండిరా పింజారి వెదవల్లారా అని తిట్లు మొదలెట్టాడే. అంటే అలాంటి వాళ్ళు ఆ టైంలో ఏం మాట్లాడరు, మాట్లాడకుండా పాపం వెళ్ళిపోతారని చెప్తే అందులో కిక్ ఏం లేదు. ఇప్పుడు మీరన్నట్టుగా ఒక స్కిట్ లాగా ఇస్తే అంటే అసలు అలా ఉంటే ఎలా ఉంటుంది ఆయన రియాక్ట్ అసలు అక్కడే వస్తుంది కామెడీ, అయితే రాదు ఈ ఫ్లోలో ఉంటుంది ఒకవేళ ఆయన రియాక్ట్ అయితే. ఇలా లాఫింగ్ క్లబ్స్, స్మైలింగ్ క్లబ్స్, గిగ్లింగ్ క్లబ్స్, అలా హ్యూమరస్ క్లబ్స్ ఉంటాయి కదా సార్, వాటికి కూడా మిమ్మల్ని పిలుస్తుంటారు కదా గెస్ట్ గా, అట్లా అక్కడ అసలు ఎలా ఉంటుంది సార్? వెళ్ళాలి, భలే సూపర్ ఉంటుంది కామెడీ. వాళ్ళు ఏం కామెడీ చెప్ప, మనకంతా వాళ్ళని చూస్తుంటే కామెడీ అంటారు. మామూలుగా
రొటీన్గా కూడా ఉండేవాటిలో, నార్మల్గా జరిగిపోయేవాటిలో, సిస్టమేటిక్ జరిగేవాటిలో మనం పెద్ద మనకి మాట్లాడుకోవడానికి సబ్జెక్ట్ మ్యాటర్ ఏముంటుంది? ఇట్లా కాకుండా అక్కడ ఏదైనా ఆర్ట్గా జరిగితేనే కదా మనకి ఇక్కడ సబ్జెక్ట్ మ్యాటరు. మనం మనకి ఫర్నీగా సరదాగా స్టఫ్ దొరికేది అప్పుడే, అందులో ఏమన్నా ఆర్ట్గా దొరికితేనే, అయితే మామూలు రొటీనే. అలాంటివి మనం డిస్కస్ చేద్దాం సరదా. ఓకే సార్, ఆలస్యం ఎందుకు? మీదైన శైలిలో తాలింపులు, పోపులు, చిలవలు, పలవలు తగిలించి అబ్బో ఎగ్జాజరేట్ చేసి చెప్తారు కదా, చెప్పండి. అబ్బో చిలవలు, పలవలు, పలవులు, చోళ్ళు, అబ్బబ్బబ్బ పదాలు, భాష, ప్రాసలు అదరగొడుతున్నారండి మీరు. ఎందుకు సార్ తిట్టేదంటే తిడుతూ మళ్ళీ లాస్ట్లో మళ్ళీ అండి అని తీసేయండి, ఇంకెందుకు అండి? నేనే తిట్టలేదండి, కాంప్లిమెంట్స్ ఇచ్చాను నీకు, వచ్చి నీకులోకి వచ్చా అప్పుడే అనగానే వచ్చా అనమాట. సరే గుడ్ అంటే ఇప్పుడు చాంతాడంత చేయకపోతే మనది చిట్చాట్ అవ్వదు కదా. కరెక్ట్. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ చెప్పామనుకోండి అది న్యూస్ అవుతుంది, డివియేట్ చేసి చెప్పామనుకోండి నాన్ సెన్స్ అవుతుంది, డిస్టార్ట్ చేసి చెప్పామనుకోండి న్యూసెన్స్ అవుతుంది, అదే డిసీవ్ చేసి చెప్తే రోమర్ అవుతుంది, అదే కొంచెం ఎగ్జాజరేట్ చేసి చెప్తే హ్యూమర్ అవుతుంది. ఇప్పుడు ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ ఇన్సిడెంట్ నేరేటెడ్ ఇన్ ఏ ఫన్నీ వే, ఎన్ ఆడ్ ఇన్సిడెంట్ నేరేటెడ్ ఇన్ ఏ ఫన్నీ వే మనకి హ్యూమర్ అవుతుంది అన్నాడు ఓ తెలుగు హ్యూమరిస్ట్ ఇంగ్లీష్లో. ఎవరండి? ఎవరు సార్? అది నేనే. విల్ కమ్ బ్యాక్ టు అవర్ క్వశ్చన్, ఆ లాఫింగ్ క్లబ్స్ గురించి చెప్పండి. లాఫింగ్ క్లబ్స్ కానివ్వండి, స్మైల్స్ క్లబ్స్ కానివ్వండి, హ్యూమర్ క్లబ్స్ కానివ్వండి, ఏదైనా గిగిల్స్ క్లబ్ కానివ్వండి, ఇదేంటి కానివ్వండి కానివ్వండి, మీరు ఇది వరకు ఏదో లూప్లో ఒకసారి కానివ్వండి, అవనివ్వండి, లూప్ అది నాకు తగులుకునేలా ఉందే, అట్లాంటి క్లబ్స్లో. జనరల్గా ఇలాంటి క్లబ్స్లో ఏంటంటే వాళ్ళు మెంబర్స్ అందరూ వారానికో 10 రోజులకో నెలలకో అందరూ ఒకసారి కలుస్తారు ఒక చోట, జనరల్గా ఏ పార్కుల్లోనూ అట్లాంటి చోట కలిసి వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఏంటంటే జనరల్గా ఏం చేస్తారు, ఎక్కడో చదివిన జోకు, ఏ పుస్తకాలు లేకపోతే మ్యాగజైన్స్లో ఇట్లో చదివిన పుస్తకం, ఆ జోక్ చెప్పుకుని ఒకళ్ళకొకళ్ళు వాళ్ళు నవ్వేసుకుంటుంటారు. ఓ గట్టిగా అదే బిల్లీ ఫుల్ రాఫ్టర్ లేకపోతే సిల్లీ ఫుల్ రాఫ్టర్ ఏదో ఒకటి వాళ్ళు నవ్వేసుకుంటుంటారు. కొంతమంది ఆ జోకులు చెప్పుకోకుండా కూడా కొన్ని క్లబ్స్లో ఊరికే ఊరికే నవ్వుకుంటారు. కేబీఆర్ పార్క్లో నవ్వుతారు. ఎగ్జాక్ట్లీ, కేబీఆర్ పార్క్లో వెళ్ళాడు తోటి ఉందా ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఎలా నవ్వినా అదే అదే అడ్వర్టైన్మెంట్ ఏదో ఉంది కదా మరక మంచిదే అని, అట్లాగే నవ్వు మంచిదే పిచ్చికెళ్ళి అండ్ సైకోలాజికల్లీ కూడా. పిచ్చికెళ్ళి అండ్ సైకోలాజికల్లీ ఎలా నవ్వుకున్నా నవ్వు మంచిదే కదా పాపం అని చేత అలాగా జోకు చెప్పో జోకు చెప్పకో అది ఏదో రకంగా నవ్వుకుంటున్నారు కదా, అట్లా జనరల్గా నవ్వుకుంటుంటారు. అది వాళ్ళు జనరల్గా చేసే రొటీన్. వాళ్ళు యాన్యువల్గా ఒక్కొక్క ఫంక్షన్ పెట్టుకుంటూ ఉంటారు సెలబ్రేషన్ కోసం, ఎప్పుడైనా అంటే ఆ హ్యూమర్ క్లబ్ డే అని అట్లా ఏదో పెట్టుకుని ఈ మెంబర్స్ అందరూ కలిసి ఎవరినో గెస్టుల కింద పిలుచుకుని అది సెలబ్రేట్ చేస్తారు. అట్లాంటి వాటికి వెళ్ళినప్పుడు మనకి మన అబ్జర్వేషన్లో పడింది, చాలా విషయాలు పడ్డాయి. అది మనకి స్టఫ్ దొరికేసినట్టే కదా మన టాపిక్, మనకి టాపిక్కి ఇప్పుడు ఈ టాపిక్ వాళ్ళు ఇంత పొడుగు చాలా చేసామంటే మరి ఇవన్నీ అబ్జర్వేషన్ నుంచి వచ్చిన ఫన్నే కదా. ఓకే సార్, అసలు ఎలాంటి జోకు లేకుండా డైలీ లేచి పొద్దున వెళ్ళి నవ్వుకోవడం అంటే ఎలా సార్? అసలు అది అంటే వాళ్ళకి వితౌట్ క్రాకింగ్ ఎనీ జోక్స్, అంటే క్రాకింగ్ మనకు క్రాక్ వస్తుంది కొంతమంది జోకులు చెప్తుంటే, వాళ్ళు ఏదో క్రాకులు జోకులు చెప్పకుండా నవ్వుకోవటమే మెకానికల్ లాఫింగే బెటరు. వాళ్ళకి ఆ జోకు మనకి అర్థమవుతు, కొన్ని జోకులు 3 రోజుల తర్వాత అర్థమవుతాయి జోకులు, ఇప్పుడు నవ్వు రాదు 3 రోజుల తర్వాత వాళ్ళు అలా చెప్తారు. అంటే వాళ్ళందరూ జోక్ చేయటంలో పెద్ద వాళ్ళు ఎక్స్పర్ట్స్ అవ్వాలని ఎక్కడుంది పాప, ఏదో వాళ్ళ ట్రైల్స్ వాళ్ళు వేస్తూ ఉంటారు, ఒకళ్ళు చాలా బలవంతంగా ట్రై చేసేస్తూ ఉంటారు జోకులు చెప్పడానికి రకరకాలుగా. అంతకన్నా మెకానికల్ లాఫింగే బెటర్ అనిపిస్తుంది. అలాంటి నవ్వు ఎందుకు చెప్పాడు బాబు జోకు, అంటే జోక్ చెప్పాడంటరా అది జోకే జోకే ఉంటుంది అని ఇలా నవ్వుకోవాల్సి వస్తుంది కొంతమంది చెప్తే. ఎక్కువగా క్లాసుల్లో మనకు జరుగుతుంటుంది అది, మనం అటు సైడ్ లెక్చరర్గా ఉన్నా ఇటు సైడ్ స్టూడెంట్గా ఉన్నా మన ఎక్స్పీరియన్సే అది. ఎందుకంటే కొన్ని కొన్ని సభల్లో, కొన్ని కొన్ని మీటింగ్లో, ఫంక్షన్స్లో, కొన్ని సెలబ్రేషన్లో కొంత కూర్చున్నాను, ఒకళ్ళు నవ్వితే ఇంకొకళ్ళు నవ్వు వచ్చేస్తుంది, వాళ్ళు ఎందుకు నవ్వారో కూడా మనకు తెలియదు, వాళ్ళ నవ్వు చూసి నవ్వుతారు, వీళ్ళ నవ్వు చూసి ఇంకోటి నవ్వుతాడు, మొత్తం నవ్వుతుంటారు కదా. ఒకటి పిలిచి ఎందుకు నవ్వారంటే ఆయన నవ్వాడు అంటాడు, వాడు ఎందుకు నవ్వాడు అంటే ఏమో ఆడు చనిపోయాడు అండి, ఆయన చూసి నేను నవ్వాను అంటాడు. ఇన్ఫెక్షన్ మొత్తం అది కాంటేజియస్ అనమాట, మొత్తం అది వైరస్ లాగా పాకేస్తుంది నవ్వు.
అట్లాగా కూడా నవ్వుకునేవాళ్ళు ఉంటారు. మనం ఇందాక అనుకున్నా ఎలా నవ్వినా నవ్వు మంచిదే, అది బాగానే ఉంటుంది ఎలా నవ్వుకున్నా. 1000 వాలా దివాళీలో 1000 వాలా 10,000 వాలా అని ఉంటాయి కదా, అది ఇలిగిస్తే ఉదా అనుకోవటానికి టపటపటపటపటపటప పేలుతూ ఉంటాయి, మొత్తం రోడ్డు పొడుగు నేరం చేస్తారు. అట్లాగే వీళ్ళు ఒకటి నవ్వగానే అందరూ ఎందుకు నవ్వారో చెప్పదు, ఆడు ఆడు నవ్వాడు నేను నవ్వాను అంటాడు. ఎందుకు ఈ ఇందులో ఒకడేమో సకిలించినట్టు నవ్వుతాడు, ఒకడు ఇగిలించినట్టు నవ్వుతాడు, ఒకడు సిగ్గుగా నవ్వుతాడు, ఒకడు సోడా కొట్టినట్టు నవ్వుతాడు, ఒకటి సైలెంట్గా నవ్వుతాడు, ఒకటి పక్కన ఎరగొట్టి నవ్వుతాడు. ఈ ఇన్ని రకాల నవ్వులు ఉన్నాయి. కొంచెం నవ్వి ఆపి మళ్ళీ నవ్వుతుంటాడు వాడు. వాడు ఒక ఆయన అంటే మా లెక్చర్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన జోక్ ఆయన వేసుకుని ఆయన నవ్వేసుకునేవాడు. ఆయన ఏం చెప్పిన అనేవాడు అంటే అది మొత్తం ఫేస్ మీద పడేది వచ్చి మొత్తం. రే స్నానం చేసావా, నేను చేయలేదు, ఎలాగే మాస్టర్ చేయిస్తారు కదా. ముందు బెంచీలో ఎవడ ఉండేవాడు కాదు, ఫస్ట్ బెంచి ఖాళీ. ఏరా ముందు బెంచీలు ఎందుకు కూర్చోట్లేదు, వెనక్కి ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేవాడు. రండి ముందు కూర్చోండి అంటే స్నానం చేయని బ్యాచ్ ఎంత ముందు కూర్చి అలాగే అయిపోతుంది దేవుడా. అంటే అదొక టైపు. ఇంకా కొంతమంది ఉంటారు బయటికి రాదు, బయటికి రావట్లే, అది బయటికి రాదు. ఎవడైనా చూస్తే తప్ప వీటిని నవ్వుతున్నాడని తెలియదు వాడు. ఇట్లా ఒకడు ఏదో బీభత్సం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది రా బాబు, ఎంతో సమయం జరిగింది వీటిది ఏదో అరుపులకి మొత్తం అంతా ఇడివేపు చూస్తారు. మరి అలా నవ్వేవాడు చూస్తే నవ్వు రాదా మరి. ఇంకొకడు సౌండ్స్ ఇకిలింపులు సకిలింపులు. ఇంకొకడు పక్కోడు బాధేస్తూ ఉంటాడు, ఓసారి తగిలాడు. నన్ను కాదు, నేను సభలో పైన ఉన్నాను, కింద మా ఉన్నాడు ఫ్రెండ్ వచ్చాడు సభకి, ఆడి పక్కన వాడు కూర్చున్నాడు అంటే వాడు వీడు వాచిపోయింది ఇంటికి వెళ్ళి లోపల మామూలుగా కొట్టడం కాదు. ఇది ఒక టైపు గ్యాసులు. ఇవి చెప్పుకుంటే మొత్తం అసలు ఈ నవ్వుల్లో ఎన్ని ఉన్నాయా అని మనకి నవ్వులు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. నవ్వించడం కాదు, నవ్వులు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. నాకు బుక్కలు నొప్పొస్తున్నాయి సార్. ఏడుస్తున్నావా నవ్వుతున్నావురా బాబు, నువ్వు నవ్వితే నవ్వు లేకపోతే ఏడిస్తే ఏడు, రెండు మిక్స్ చేయరా బాబు. చెప్పండి చెప్పండి చెప్పండి. మళ్ళీ చెబుతుంటే నా ముఖం మీద ఉంపితే ఇలా తాగుతూ తాగుతూ ఎంత నా మీద. ఇది జరిగింది తెలుసా, ఇది జరిగింది యాక్చువల్గా ప్రాక్టికల్గా జరిగింది తెలుసా. ఓ విజయవాడలో సభకి వెళ్ళినాం, ఆ సభ కూడా హ్యూమర్కి సంబంధించిన సభే. ఇప్పుడు ఇది చూసిన వాళ్ళకి తెలుస్తుంది, ఓ మన సభ గురించే చెప్పాడు. వాళ్ళ దాంట్లో డాక్టర్లు సభ సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత నవ్వించిన తర్వాత మేము అందరం డిన్నర్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత డాక్టర్లు వాళ్ళు ఉన్నారు, నలుగురు అలా కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఏదో అక్కడ స్పాంటేనియస్గా ఏదో జరిగింది, దాని మీద నేను ఏదో అన్నాను. అనేటప్పటికి ఎదురుకుండా ఆవిడ డెంటిస్టు డాక్టర్, వాళ్ళ హస్బెండ్ కూడా డాక్టరే, ఆవిడే ఆయన వాళ్ళందరూ ముందు ఎదురు కూర్చున్నారు. నేను స్పాంటేనియస్గా అక్కడ హోటల్లో చూసింది ఏదో అనేటప్పటికి ఉంది ఆవిడ మొత్తం నీళ్ళన్నీ టేబుల్ మీద పడిపోయావు, పాపం వాళ్ళు వచ్చి వాళ్ళన్నీ క్లీన్ చేశారు. నాకు అది గుర్తొచ్చి భయం వేసింది, బాటిల్ ఎత్తి తాగుతూ చెప్పండి సార్ చెప్పండి సార్ అంటే నేనేదో చెప్పి అంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఇంకో కాస్ట్యూమ్ లేదు, కాస్ట్యూమ్స్ ఫేస్ ఏం చేయాలి, వీళ్ళు కడుక్కుని వచ్చి మళ్ళీ మొత్తం బ్రేక్ ఇచ్చి ఆపనా, ఇంకా నవ్వుల గురించి చెప్పనా, ఆపండి ఆపి తర్వాత చెప్పండి, నా నవ్వు గురించి చెప్పండి. నా నవ్వు ఏంటి, ఏ కేటగిరీ ఇన్స్టాల్మెంట్స్ నవ్వు, ఇన్స్టాల్మెంట్ ఎల్ఐసి వాళ్ళకి మన ఇన్స్టాల్ ఇన్సూరెన్స్ పాలసీలు కడతాం చెప్పండి సార్. చెప్పండి సార్ ఇన్స్టాల్మెంట్స్ మధ్యలో మళ్ళీ మాట్లాడాలన్న ఒక అప్లికేషన్ ఉంటుంది కదా, ఇది నవ్వుతూ కూర్చుంటే ఎలా కుదురుద్ది, మధ్యలో కొంచెం అప్లికేషన్ ఉంటుంది కాబట్టి మీరు చెప్పండి సార్, చెప్తూ ఉండండి సార్, నేను తాగుతూ ఉంటాను సార్. ఇప్పుడు కురకల్లో గుర్రు, గుర్రు అంటారు కదా స్నోరింగ్, గుర్రుల్లో ఎన్ని రకాలు ఉన్నాయో నవ్వుల్లో అన్ని రకాలు ఉన్నాయి. గురకల్లో ఎన్ని రకాలు ఉన్నాయి సార్, మళ్ళీ అటే పక్కకి వెళ్దామా,
మరి కోతి కొమ్మచ్చి ఒక కొమ్మ ఇంచు ఇంకో కొమ్మ మీదకి ఆ కొమ్మ ఇంచుకు మన పరేది చిట్చాట్ అని పెట్టిందే పేరెందుకు ఇంటర్వ్యూ అని కాకుండా. అంటే గొర్రెలు కూడా చాలా రకాలు ఉన్నాయి. అంటే మరీ మనం ఆ టాపిక్లో ఇంకోసారి ఎప్పుడైనా మాట్లాడుకున్న గొర్రెలు అంటే ఇప్పుడు జనరల్గా మనకు వీళ్ళు మీరు ట్రైన్స్లో ఎక్కువ, ఫ్లైట్స్లో కూడా లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్స్లో తగిలితే మన పని ఇంకా అంతే, మన భుజం మీద కూడా పెట్టి పడుకుని మరి నెమ్మదిగా అలా అంటూ ఉంటాం. ఈ బస్సుల్లో రైళ్లలో ఎక్కువ తగులుతూ ఉంటారు ఈ గుర్రం. మనం నెమ్మదిగా అలా తోస్తాం, మరి బావోదేమో మరీ తోస్తే అటు పడిపోతాడు, అవుతాడు నెమ్మదిగా తోస్తూ ఉంటాం. వాడు నెమ్మదిగా అలా వెళ్ళినట్లు వెళ్ళి మళ్ళీ అలా మళ్ళీ భుజం మీద పడుకుంటూ ఉంటాడు. మళ్ళీ చాలా స్మూత్గా మొదలెడతాడు, పర్లేదు ఏదో పర్లేదు ఆ మాత్రం పర్లేదు అనుకుంటాం. స్లోగా పెరుగుద్ది, అది పెరిగిది ఏవో రైళ్లు గుద్దుకున్నట్టు, రెండు ఎలుగుబంట్లు పోట్టాడుకున్నట్టు, లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయిపోయినట్టు, రైలు వెళ్ళి ఏదో లోయలో పడిపోయినట్టు, రకరకాల శబ్దాలు ఎలిగిపోయినట్టు, రెండు దెబ్బలాడుకుంటే ఎలా ఉండదు సార్ ఇమాజిన్ చేయి. ఆ టైపు దేవుడా మామూలుగా ఉండదు అసలు. వాడు కూడా మనకి స్నానం చేయిస్తూ ఉంటాడు కొంతమంది గురకలు, గురక దగ్గు కలిపి ఉంటారు కొంతమంది, అది మరీ దారుణంగా ఉంటుంది. అది వేరే అయ్యి బాబు అవన్నీ చెప్పుకున్నాం అంటే కాంబినేషన్ చాలా అయిపోతాయి. ఈ గొర్రెల్లో కొంతమంది ఉంటారు ఈ అవధానాలని కౌలు వాళ్ళు చేస్తూ ఉంటారు. వాడు ప్రశ్న వాడే చెప్తుంటాడు, సమాధానం ఏడు చెప్పుకుంటాడు. ఎట్టుంటే తెలుసా అది మధ్యలో విజిల్ చేస్తూ ఉంటాడు గొర్రెలో. తెల్లవారు ఇదే మనకి కచేరి, లేకపోతే ఒకసారి లేవరా బాబు ఈ గొర్రెట్రదే. మళ్ళీ మనం దీనికి వచ్చేద్దాం. ఓకే, దాన్ని గెస్ట్లుగా పిలుస్తుంటారు కొంతమందిని. వాళ్ళు అందులో మెంబర్స్ కొంతమంది ఇలీట్ మెంబర్స్ ఉంటారు. ఇలీట్ అనాలంటే ఇంగ్లీష్లో నాకు తెలియదు ఎవరో చెప్పారు, ఈఎల్ఐటీఈ ఇలైట్ అనకూడదంటే ఇలీట్ అనాలంట. ఇలీట్ మెంబర్స్ కొంతమంది ఉంటారు అందులో వాళ్ళే ఉంటారు, లేకపోతే కొంతమంది బయట నుంచి పిలుస్తారు. అలాగోసారి ఒక ప్రొఫెసర్, మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ పిలిచారు. ఆయన రిటైర్డ్ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్, అంటే కాలేజీ రిటైర్డ్ అని కాదు, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ది మెడికల్ కాలేజ్, రిటైర్డ్ మెడికల్ కాలేజ్. ఆయన మొత్తం కోటు టై తోటి టైట్గా వచ్చేసాడు. ఆయన రిటైర్ అయిపోయినా అవి రిటైర్ అవ్వలేదు, ఆయన మాండయి కోటు టై టైట్గా కట్టుకుని వచ్చేసాడు. ఆయన క్లాసులో వ్యాక్సినేషన్ తీసి చెప్పిన ఇంటికి వెళ్ళి ఫ్యామిలీతో వెకేషన్ టూర్కి వెళ్ళినా ఏదైనా సీరియస్సే, సర్జరీ నుంచి సంసారం దాకా అన్నీ సీరియస్సే, డెడ్ సీరియస్. సర్జరీ నుంచి సంసారం దాకా అన్నీ సీరియస్సే, డెడ్ సీరియస్. పిలిచారు ఆయన పాపం గెస్ట్గా, అక్కడ కూడా ఇక్కడ నవ్వటం ట్రై చేయొచ్చు అని వచ్చాడేమో మనకు తెలియదు కదా పాపం, లేకపోతే ఎప్పుడు నేను నవ్వలేదురా బాబు నీ ముఖం చూసి చచ్చిపోతున్నాను ఈ నవ్వన ముఖాన్ని చూసాను ఆవిడే తరిమేసింది అక్కడ మనకు తెలియదు. మొత్తానికి ఆయన వచ్చాడు గెస్ట్గా పిలిచారో అసలు మెంబరో కూడా కాదు మనకు తెలియదు. డెడ్ సీరియస్ అంటే నాకు గుర్తొచ్చింది ఆయన ఎనాటమీ క్లాస్ తెలుసు కదా, అనాటమీ క్లాసులో ప్రాక్టికల్ క్లాసులు ల్యాబ్లు డెడ్ బాడీస్ తోటి సర్జరీ చేసి వాళ్ళకి చూపించి ఈయన కూడా అయ్యి నవ్వు కదా గొడవ లేదు. అంటే మనకి ఈ త్రీ ఇడియట్స్ సినిమాలో బొమ్మని రాని ప్రొఫెసర్ ఉంటాడు కదా ఆ టైప్ అనమాట, డెడ్ సీరియస్ క్యాండిడేట్. అసలు ఆయన నవ్వగా చూసిన వాళ్ళు లేరు, ఆయన ఎదురుకుండా ఆయన అవి ప్యాస్ అయిన వాళ్ళు లేరు. గెస్ట్గా వచ్చాడు మొత్తం బయట ఆయన చెప్పింది ఆయన మీద ఒట్టు. ఆయన చూస్తున్నారేమో ఈ వీడియో చూస్తారు, ఆయన చెప్పిందే కాబట్టి ఇబ్బంది లేదు, ప్రాబ్లం లేదు. ఆయన ఏంటంటే ఆయనకి నవ్వకపోవటం స్కాలర్స్ లక్షణం అని ఫీల్ అవుతుంది. ఆయన బిలీఫ్, స్ట్రాంగ్ బిలీఫ్, నవ్వకపోవటం అనేది స్కాలర్స్ లక్షణం, మేధావుల లక్షణం. నవ్వకపోవటం, నవ్వించకపోవటం అనేది ఆయన ఫిలాసఫీ. స్టూడెంట్స్ని కాలేజీలో కాల్చు తింటాం తప్ప జోకులు పేల్చడం రాదు. ఇప్పుడు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని స్టాట్యూటరీ వార్నింగ్ ఉంటుంది కదా, అలాగే ఆయన ఫేస్ మీద జోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాసినట్టు ఉంటుంది ఆ ఫేస్. అట్లా ఉంటుంది ఆ ఫేస్. వాళ్ళ ఫేస్ చూస్తే నవ్వేవాడు ఎంత భయపడాలి, అలా నవ్వించేవాడు ఇంకెంత భయపడతాడు. ఆయన గెస్ట్ ఇంకెలా ఉంటుంది హ్యూమర్ క్లబ్ నువ్వు జస్ట్ ఇమాజిన్. నాకు ఇలాంటి వాళ్ళని చూస్తే నాకు ఓ జోక్ గుర్తొస్తుంది. ఒక ఆయన సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళింట, సైకాటిస్ట్ వాట్ ఎవర్, వెళ్ళి సార్ నాకు అసలు నవ్వు రావట్లేదు సార్, చాలా ఇబ్బందిగా ఉంది, నవ్వుదా అందరం చూస్తూ ఉంటే అక్కడ నవ్వుతుంటారు అనుకున్నా నాకు నవ్వు రావట్లేదు సార్ అని ఆలోచించి ఓ పని చేయండి, మీరు మంచి కామిక్ బుక్స్ ఉన్నాయి ఆ కామిక్ బుక్స్ చదవండి, మంచి మంచి కామిక్ బుక్స్ ఉన్నాయి కదా మనకి అవి చదవండి నవ్వు వస్తుంది. చదివాను సార్, యూస్ రావట్లేదు.
చూశాడు ఈయన. ఓ పని చేయండి సార్, ఫిలిమ్స్ ఉన్నాయిగా మంచి హ్యూమర్ కామెడీ ఫిలిమ్స్ ఉన్నాయి కదా, ఆ కామెడీ ఫిలిమ్స్ ట్రై చేయండి సార్ చూడండి. చూశాను సార్, రావట్లేదు. ఓ పని చేయండి అని ఇంక సైకాలజీ వీళ్ళు ఇంక సైకాలజిస్ట్ పెట్టుకో. ఇప్పుడు మీ కాలనీలోనో వీధి చివరో అక్కడ ఆడుకుంటున్న చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు చూడండి ఎంత నవ్వుకుంటూ ఉంటారు. అసలు అసలు ఒక సెలబ్రేషన్లా ఉంటుంది కదా చూస్తూ ఉంటే అని, ఒక ఉత్సవంలా ఉంటుంది కదా. సో మచ్ ఆఫ్ ఇన్నోసెన్స్, నథింగ్, ప్రపంచంతో సంబంధం లే. ఓ గోల గోలగా నవ్వేసుకుంటూ ఆడేసుకుంటూ, దే నీడ్ నో రీజన్ టు లాఫ్. నవ్వటానికి వాళ్ళ కారణం అక్కర్లా. చిన్న చిన్న విషయాల్లో కూడా వాళ్ళు హాయిగా నవ్వుకున్నా వాళ్ళతో కలిసి ఆడుకోండి. మా ఆవిడ వద్దంది సార్. మీ ఆవిడ వద్దుందా? చిన్నపిల్లలతో ఆడుకుంటుంటే మీ ఆవిడ వద్దుందా ఎందుకని అన్నాడు మనవాడు డౌట్ వచ్చి. అంటే వాళ్ళు కూడా నవ్వటం మానేస్తారంటాను సార్, నేను వాళ్ళతో ఆడుకుంటాను. అసలు వాళ్ళు నవ్వే మర్చిపోతారేమో, నీతో ఆడుకుంటాను వాళ్ళ జోలికి వెళ్ళకండి. నీతో ఆడితే వాళ్ళు నవ్వే మర్చిపోతారంది అంటే మనవాడు ఏ ఎంత క్యారెక్టర్ అర్థం చేసుకో. మరి ఓ పని చేయండి, ఇప్పుడు మన మన సిటీలో హ్యూమర్ క్లబ్ వాళ్ళ ఫంక్షన్స్ జరుగుతున్నాయి, మీరు వాటి అటెండ్ అవ్వండి. అవును సార్, తెలుసు సార్, నిన్నటితో అయిపోయాయి సార్. అవి ఆ హ్యూమర్ క్లబ్ ఆర్గనైజర్ నేనే, దానికి అయితే ప్రెసిడెంట్ నేనే. అలాంటి హ్యూమర్ క్లబ్స్ ఉంటాయి. దీని ఇది కాదు, మళ్ళీ యాక్చువల్ పొలిటీషియన్ ఒక ఆయన వచ్చాడు, ఇంకో గెస్ట్, లోకల్ పొలిటీషియన్ అంట. అతనైతే అసలు మామూలుగా ఇస్తున్నాడు లుక్స్, నవ్వండి చూద్దాం. ఎవడు నవ్వుతాడో చూస్తాను. నవ్వండిరా. గన్మ్యాన్ కూడా వచ్చాడా తోడుగా? తోడే గన్మ్యాన్ కూడా వచ్చాడా? గన్మ్యాన్ వచ్చాడు, నవ్వండి చెప్తా. అసలు ఇలా చూస్తుంది, నవ్వితే రెడీగా పెట్టుకో ట్రిగ్గర్. రే నువ్వు పెట్టరా, రెడీగా పెట్టు, నువ్వు బాగానే చూనయో, నువ్వు గన్ పెట్టి రెడీగా పెట్టి నవ్వండిరా. నవ్వు బిడ్డ అడ్డంగా నరుగుతా అన్నట్టు చూస్తున్నాడు. అసలు నవ్వితేనే నరుగుతా అన్నాడు, నవ్విస్తే ఏం చేస్తాడు? నవ్విస్తే అడ్డంగా నిలువుగా, అడ్డంగా నిలువుగా కూడా నరుగుతాడు అనమాట. కాల్చడం, పేల్చడం, నరకటం అన్నీ చేస్తాడు అనమాట నవ్విస్తే. మరి మన పరిస్థితి ఏంటి? మనం వెళ్ళింది అందుకు కదా, ఏదో వాడు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా ఆర్గనైజర్స్, డిమాండ్ ఏం చేయరు, మనం నవ్వించాలి, మీరు ఏదో ఆశ్చర్య అల్లరి చేయాలి అల్లరి చేయాలి అని వాళ్ళు ఏం అనరు. కానీ బట్ వెళ్ళినందుకు ఆయన పిలిచింది అందుకే కదా. మనోడు చూస్తే ఈ లుక్స్ వేరేగా ఉన్నాయి, ఎవరిని నవ్వించడానికి తీసుకొచ్చారా, మీరు నవ్వటానికి వచ్చారా అన్నట్టున్నాడు ఆయన. మొత్తానికి పాపం ఏదో కాసేపు హోమర్ క్లబ్ కంటే ఎందుకు వస్తాను నవ్వుకోవటానికి, పాపం రోజు ఈ పాలిటిక్స్తో శస్త్రం ఇక్కడ నవ్వుకుందామని రావాలి. కానీ నవ్విస్తే నాటు బాంబులే అన్నట్టుంటే ఎట్లా? నవ్విస్తే నాటు బాంబులే, నవ్విస్తే నాటు బాంబులే క్యాప్షన్ కింద ఈయన పేరు వేసి బొమ్మ వేసి కింద రాయాలి, నవ్విస్తే నాటు బాంబులే పెట్టుకోవచ్చు సినిమా టైటిల్ పెట్టుకోవచ్చు, బాగుంటుందా అట్లాగన్నాడు. చూస్తే నేను తెగించి మొత్తానికి చివరికి తెగించి నవ్వించా, నవ్వించిన తర్వాత కనపడలా మళ్ళీ. అక్కడ ఎవరికి డిన్నర్ ఉంది, డిన్నర్ కూడా చేయలే సైలెంట్గా, ఏ బతికుంటే ఏ రోడ్డు సైడ్ డాబా పక్కన ఏదో ఒకటి తినొచ్చరా బాబు అని పారిపోయి వచ్చేసాను. ఇలాంటి హ్యూమర్ క్లబ్స్ కూడా ఉంటాయి, అలాంటివి దొరికితే మనకి పండుగ. అంతే, ఇది ఇంకో చోట చెప్పచ్చు. అంతే, అది నాకు వాళ్ళని చూస్తే ఒకటి అనిపించింది, వస్తా వస్తా బాబు రే వాళ్ళని అలా వదిలేయకండి రా, ఎవరికైనా చూపించండి రా బాబు అని చెప్పి వచ్చేద్దాం అనిపించింది. మోస్ట్ ట్రాల్స్లో మీమ్స్లో వాడుతూ ఉంటారు కదా ఇది, ఇది ఎక్కువ అది అట్లాగా చెప్పొద్దామా సజెషన్ అని అనిపించింది. కానీ ఈ సజెషను చెప్తే మళ్ళీ ఇలా దొరికిపోతామేమో సజెషన్ కోసం అని ఆగితే మనకి మళ్ళీ వైలెన్స్ ఎందుకు వచ్చిందని జంప్ అయిపోయాను. నేను ఓ బుక్ చదివాను, సో వండర్ఫుల్ బుక్, అసలు టైటిల్ ఎంత అద్భుతమైన టైటిల్ అంటే లివ్ బిఫోర్ యు డై. లివ్ బిఫోర్ యు డై ఎంత మీనింగ్ ఉందంటే అందులో జీవించు, నువ్వు చచ్చిపోయే లోపల జీవించరా, బతకరా, బతక ఉంటే ఆనందంగా బతుకు, హాయిగా బతుకు, సంతోషంగా బతుకు. ఇది జీవితాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు రేపు అదేదో జరిగితే నవ్వుతా, అదేదో జరిగితే ఆనందంగా ఉంటా, అదేదో నేను పొందితే ఆనందంగా ఉంటా అని అంటే నువ్వు ఎప్పుడూ యు ఆర్ జస్ట్ పోస్ట్పోనింగ్ యువర్ హ్యాపీనెస్ టుమారో, ఫర్ టుమారో. Always you are keeping your happiness and your joy and your bliss, everything you are keeping it in tomorrow, it is not in today. When I get till then you will not be happy. What does it mean?
అంటే నేను అది జరిగేదాకా నీ హ్యాపీగా ఉండాలని నీకు నువ్వు తీర్మానం చేసేసుకున్నావు, రిజర్వేషన్ నీకు నువ్వే పాస్ చేసుకున్నావు. సో దానివల్ల ఏమవుతుందంటే యూ విల్ నాట్ బీ ఇన్ ది మూమెంట్, యూ విల్ నాట్ బీ ఇన్ ది ప్రజెంట్, యూ విల్ నాట్ సేవర్ ది మూమెంట్, యూ విల్ నాట్ రెలిష్ ది మూమెంట్, యూ విల్ నాట్ ఎంజాయ్ ది మూమెంట్, యూ కెనాట్ ఫ్లో విత్ ది మూమెంట్ అండ్ ది ప్రజెంట్. ప్రజెంట్తో నువ్వు ఫ్లో అవ్వలేవు, ఎందుకంటే నువ్వు వెళ్ళిపోవాలి. నెక్స్ట్ మూమెంట్లు ఏంటి, అక్కడేంటి, అది ఏం చేయాలి, ఇది యు ఆర్ నాట్ హియర్, యు ఆర్ ఆల్వేస్ ఇన్ ది నెక్స్ట్ మూమెంట్. పోనీ నెక్స్ట్ మూమెంట్లోకి వెళ్ళాక నువ్వు హ్యాపీగా అంటావా సంతోషంగా లేదు, అక్కడ కూడా నెక్స్ట్ మూమెంట్లో ఉంటావు. వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్, ఇఫ్ యువర్ క్వశ్చన్ ఈజ్ వాట్ నెక్స్ట్, వాట్ అబౌట్ ది ప్రజెంట్? ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రజెంట్ మూమెంట్, ఫ్యూచర్ విల్ ఆటోమేటికలీ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. దెన్ యూ విల్ బి డూయింగ్ ఇట్ ఇన్ ది బెస్ట్ పాసిబుల్ వే. మాట్లాడుతున్నానంటే మాట్లాడటం అనే ప్రక్రియలో నేను చాలా ఆనందపడుతున్నా, నువ్వు వినటం అనే ప్రక్రియలో చాలా ఆనందపడుతున్నావు, ఆ ప్రాసెస్లో ఆనందపడుతున్నావు. సో యు ఆర్ ఎంజాయింగ్ ది ప్రాసెస్ ఆఫ్ లిజనింగ్, యు ఆర్ ఎంజాయింగ్ ది ప్రాసెస్ ఆఫ్ క్వశ్చనింగ్, ఐఎమ్ ఎంజాయింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ఆన్సరింగ్. ఇది లేకపోతే ద హోల్ థింగ్ ఈజ్ లాస్ట్. యువర్ పెర్ఫార్మెన్స్ విల్ బి మీడియోకర్, యువర్ పెర్ఫార్మెన్స్ విల్ బి యావరేజ్, యూ విల్ గెట్ యావరేజ్ రిజల్ట్స్ ఓన్లీ. పెర్ఫార్మెన్స్ యావరేజ్ అయితే నీకు వచ్చే రిజల్ట్స్ కూడా యావరేజ్గా ఉంటాయి. యువర్ డీడ్స్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్, అంతే కదా. ఆ నెక్స్ట్ వచ్చిన తర్వాత పోనీ నువ్వు టోటల్గా అబ్జర్వ్ అవుతావు అందులో, అంటే అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ దానికి ఆలోచన, ఇక్కడో లేవు నువ్వు, నువ్వు ఎప్పుడూ లేవు, ఇప్పుడు ఎప్పుడు ఇక్కడ లేవు, ఎప్పుడు ఎక్కడో ఉన్నావు. దట్ ఈస్ ది ట్రాజెడీ ఆఫ్ లైఫ్. ఇంతెందుకు చెప్పానంటే ఆ బుక్ అంత ఇన్స్పైర్, ఆ టైటిలే నన్ను అంత ఇన్స్పైర్ చేసింది. అద్భుతం కదా ఇది, ఎంత బాగుంది. ఇలా టాపిక్స్ మనం తర్వాత తర్వాత చెప్పుకుందాం. సో ఆ బుక్ లివ్ బిఫోర్ యు డై, నేను అందుకనే వీళ్ళకి ఒకటి చెప్దామని అనుకున్నా. ఆ పుస్తకం చదివిన తర్వాత ఆ రైటర్ని పట్టుకొని ఇంకో బుక్ రాద్దాం, రాయిద్దాం ఆయన చేత, లాఫ్ బిఫోర్ యు డై. బాగుందా, చాలా లాఫ్ బిఫోర్ యు డై అని చెప్పి వీళ్ళకి అంకితం ఇవ్వాలి, డెడికేషన్ వీళ్ళకి అంతే అలా అనిపించింది. సరే రెండు విరమించుకున్నాను అనుకోండి, ఆధరు దొరకలేదు, మళ్ళీ ఇల్లు దొరకరు, లేకపోతే నేను దొరికిపోతాను వాళ్ళకి. నైస్ సార్, ఇంతకీ ఆ జూమ్ మీటింగ్ జామ్ జామ్ అని ఎలా జరిగిందా, అసలు ఏం జరిగింది, ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఒకసారి. ఏంటి జూమ్ 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 జామ్, ఏంటి జామ్ జామ్? జామ్ జాము లేదు, ధూమ్ ధాము లేదు, ఏ ఉండదు. జూమ్ మీటింగ్ అంటే మొబైల్ స్క్రీన్ ఎంత అడ్డంగా పెట్టినా మీకు అందులో ఎలా ఉంటుంది చెప్పండి. ఆ మొబైల్లో స్క్రీన్ చిన్నదే కదా, ఒక్కొక్కళ్ళు ఫేసెస్ కనపడుతూ ఉంటాయి జూమ్ మీటింగ్లో. పావురాలు గోడలో కూర్చున్నట్టు కూర్చున్నారు, చర్చావేత్తలు, మనం ఏమైనా చర్చావేత్తలు అనాలేమో, మరి చర్చించడానికి కూర్చున్నారు హాస్యం గురించి. వాళ్ళు ఎవరికి వాళ్ళు కూర్చుని ఎవరికి ఆన్ అయిపోతున్నారు, వాళ్ళు మాట్లాడేది మాట్లాడేస్తున్నారు, ఏదో నాన్ సింక్లో మళ్ళీ ఆఫ్ అయిపోతున్నారు. అసలు ఎవరు నవ్వించేవాళ్ళు లేరు, అందులో నవ్వేవాళ్ళు లేరు. హాస్యం గురించి డిస్కషన్ దాంట్లో, అందులో పైగా హాస్య రస ధురీణ, హాస్య ప్రసంగ విద్వాన్, ఇలాంటి పెద్ద పెద్ద బిరుదుకాయలు, ఐ మీన్ అదే బిరుదాంకితులు, పెద్ద పెద్ద బిరుదులు పెట్టుకున్న వాళ్ళు కూడా అందులో ఉన్నారు. డిస్కషన్ జరుగుతుంటే మధ్యలో ఒక ఆయన వచ్చాడు ఫ్రేమ్లోకి. ఆయన వచ్చి ఏంటండి అసలు ఏంటిది హాస్యం మీద చర్చ ఏంటి, ఏదైనా మన 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 సాహిత్యంలో ఉన్న సరదాగా మంచి మంచి హాస్యం అలాంటి గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళు ఇచ్చిన రెడీ రిటార్ట్స్ అట్లాంటి మంచి మంచి చెప్పండి, ఏదైనా సరదాగా నవ్వుకుందాం, అట్లాగే మీరు చూసిన సిచ్యువేషన్స్, మీకు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ అట్లా చెప్పండి, సరదాగా నవ్వుకుందాం. ఈ చర్చలు ఏంటండి, విశ్లేషణలు ఏంటండి అన్నాడు ఆయన అందులోనే మీటింగ్లో. ఇంకా తర్వాత ఆయన కనపడలేదు స్క్రీన్ మీద, ఆయన ఎగ్జిట్ అయిపోయాడు, ఎడిట్ అయిపోయాడు, ఎడిట్ అయిపోయాడు, ఎడిట్ అయిపోయి ఎడిట్ అయిపోయి ఉంటాడు అలా అన్నందుకు. మరి ఆల్రెడీ అనేసాడుగా దాన్ని ఏం చేయలేదు, జూమ్ లైవ్ ఉంటుంది కదా జనరల్గా. వీళ్ళు ఇంకా ఒక్కొక్కళ్ళు రావటం, ఏదో చెప్పేయటం, మళ్ళీ ఇలా కూర్చోటం. ఇప్పుడు హాస్యం అనగానే ఒక ఆయన చెప్పేస్తాడు, ఇంకా ఆయన నవ్వుట ఎనగా అని, నవ్వుల్లో ఇలా నవ్వుల్లో రకాలని, ఇందాక మనం నవ్వుకున్నాం నవ్వుల్లో రకాలంటే నవ్విస్తూ చెప్ప, నవ్వుల్లో రకాలని నువ్వు రీసెర్చ్ చెప్తే ఎట్లా కుదురుతుంది అక్కడ, ఇట్లాగ సభ అంతా ఇట్లాగా అబ్బా కమిట్ అయిపోయాం మనం, కదలటానికి లేదు, మెలటానికి లేదు, ఆయనలాగా ఎగ్జిట్ అయినా ఎడిట్ అయినా అయిపోతే బాగుండే నేను చూస్తున్నాను, మనం కూడా ఆయనలా ఏదైనా అనేసి ఎడిట్ అయిపోతే బాగుంటుంది.
అన్నారా లేదా? తప్పనిసరి అనలేదుగా. ఏం అనలేదు. ఎంతసేపు సార్ మొత్తం మీటింగ్? ఎంతసేపు ఉంది? నేను ఒక నేనైతే ఒక 15 నిమిషాల దాకా, నేను 10 నిమిషాల దాకా ఓపిక పెట్టాను. టెక్నికల్ ప్రాబ్లం వచ్చి హలో 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 చెత్త సిగ్నల్స్ బై. మరి మీరు కూడా ఎడిట్ అయిపోయారా అంటే నేను ఎడిట్ అవ్వలేదు, ఎగ్జిట్. పార్లమెంట్లో బిల్లు చర్చకు పెట్టినట్టు, లేకపోతే రాజకీయ సమస్య మీదో సామాజిక సమస్య మీదో ఏదో పెద్ద చర్చ జరిపినట్టు అసిమి చర్చ ఏంటండి. ఇంకా ఆయన తగులుకుంటాడు, ఆ లూప్లో ఉంటాడు ఆయన. అందుకని ఎడిట్ అయిపోయాడు, మనం ఎగ్జిట్ అయిపోయాం. ఇందాక మీరు చెప్పారు కదా నవ్వుల్లో ఎన్ని రకాలు. అవును, ఎంతమంది ఇన్ని రకాలుగా నవ్వుతారు. అబ్బో ఇంకా చాలా ఉన్నాయి. అది చాలా బాగుంది సార్, నాకు నవ్వి నవ్వి బుగ్గలు నొప్పి వచ్చే. మీరు నా నవ్వు గురించి కూడా చెప్పారు. అవునవును సార్. అసలు అది అప్పటి నుంచి మానేసావు, ఇన్స్టాల్మెంట్ లోంచి వేరే నవ్వులోకి మారావు. అవునా? సరే, మీరు అసలు నవ్వులు హాస్యం నవ్వులు అన్న థీమ్ తీసుకొని అదే తీసి చేయొచ్చు కదా సార్, పిహెచ్డి లాగా. పిహెచ్డి? ఓ మై గాడ్, ఏంటి పిహెచ్డి? ఏమైంది సార్? కూల్ 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 కూల్. పిహెచ్డి అనగానే ఎందుకు సార్ అంత ప్యానిక్ అయ్యారు? ఏంటమ్మా ఊరుకమ్మా, ఊరికే తుత్తు 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 అంటావు, కామిక్కా ప్యానిక్కా అంటున్నాను. కొంచెం కూల్ అయ్యే టైం ఇయ్యి, ఇస్తే దాన్ని మనం ఆ ప్యానిక్ని కాస్త కొంచెం కామిక్ చేద్దాం. మన చేతుల్లోనే ఉంది కదా సిచ్యుయేషన్, ఎలా ఉన్నా కొంచెం చిన్న మౌల్డ్ చేస్తాం కదా మామూలుగా, మన పని అది కదా ఇక్కడ. ఓకే, లెట్ అస్ ప్రొసీడ్. ఓకే ఓకే. ఏం సార్ మిమ్మల్ని పిహెచ్డి చేయమనగానే అంత ప్యానిక్ అయ్యారు, దాని తర్వాత మౌల్డ్ చేస్తా అంటున్నారు, ఆ పిహెచ్డి వర్డ్కి మీరు అంత ప్యానిక్ అవుతున్నారంటే ఖచ్చితంగా దాని వెనకాల ఏదో ఉంది. హాస్యం మీద పిహెచ్డి అండి, అలాడితోటి నాకు ఎక్స్పీరియన్స్ ఎదురైంది. అంటే ఆయన పాపం ఎవరో ఒక ఆయన, అంటే రాసిన వాళ్ళు అందరూ నవ్వించాలని ఎక్కడ లేదు. ఒకసారి ఆ బామిడిపాటి కామేశ్వరరావు గారిని కూడా ఒకసారి అడిగారట, ఏంటి సార్ మీరు ఇంత మంచి హాస్యం మీద ఇంత పెద్ద గ్రంథాలు రాస్తారు, మీరు ఎప్పుడు నవ్వించరేంటి అన్నట్టు. వంట చేసిన వాడు భోజనం చేస్తూ వడ్డిస్తాడా, వడ్డించడుగా భోజనం చేస్తూ వడ్డించడుగా, వాడు వండుతాడు వడ్డిస్తాడు, ఏదో హాస్యరసము ఏదో జీవిత సారము అలా ఏదో టైటిల్ అలాంటిది ఏదో పెట్టి దాని మీద ఒక గ్రంథం. ఆ గ్రంథావిష్కరణ సభ మనం వెళ్ళాం అనమాట, పుస్తకావిష్కరణ సభ. దాని మీద ఆయన పిహెచ్డి చేసి థీసిస్ ఏదో చేశాడు, దానికి యూనివర్సిటీ దానికి డాక్టరేట్ ఇచ్చింది. ఓకే, ఆ సందర్భంగా పుస్తకావిష్కరణ. సో ఇలా సంబంధం అన్నమాట మీకు అట్నుంచి కావిష్కరణ సభ. చెప్పాం కదా ఏదైనా మనకి ప్రతిది చూస్తుంటాం ఏం జరుగుతుంది ఇక్కడని మనం దాని గురించి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. దానికి ఒక ఆయన ముందు మాట రాసిన ఆయన ఒక ఆయన వచ్చాడు. వచ్చాడు కానీ సభలో ఆయన ముందు వెనక ఏం మాట్లాడలేదు, సైలెంట్గా కూర్చునే ఉన్నాడు. ఆయన బెస్ట్ స్పీకర్ అవార్డు ఇచ్చారు ఆ రోజు జనం, ఎందుకంటే ఏం మాట్లాడలేదు కదా. ఇప్పుడు సభల్లో ఏం మాట్లాడకపోతే బెస్ట్ స్పీకర్ ఇస్తారు. బతికిపోయిన రా బాబు, ఏం ఎంతసేపు వినాలో ఇదని కదా జనానికి భయం. మాట్లాడకపోతే బెస్ట్, ఇవాళ సభలో బెస్ట్ స్పీకర్ ఎవర్రా, అస్సలు మాట్లాడలేదండి ఒక్క మాట కూడా ఆయన బెస్ట్ స్పీకర్, లేదా ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అసలు కూడా ఉంటాయి వేరేగా, అది వేరే తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు ఈయన నేను పక్కన నన్ను అడిగిన అంటే ఈయన ముందు మాట రాసాడు సరే వెనక మాట ఎవరు రాసాడు అన్నాను. ఊరుకోండి మీరు సెటైర్లు, మీరు సభలో అసలే మీరు కోతి, మీరేమో ఇందులో అందరినీ చూస్తున్నారు, దీని మీద ఏం పుట్టిస్తారో అని భయపడి చేస్తున్నాం మేము, మీరు మళ్ళీ దీని వెనక మాట రాశారా, దాని ముందు మాట అంటే వెనక మాట ఉంటుందా, ఏమో సార్ ఉందేమో అని అడిగాను. ఏం ఉండదు వెనక మాట జనాందే అన్నాడు. ఆయన సెటైర్ ఆయన కౌంటర్ వేసాడు, వెనక మాట చూడండి అందులో ఎంత డెప్త్ ఉందో ఆయన అన్న దాంట్లో. వెనక మాట జనాందే అంట, ఎవడ ముందు మాట రాసినా ఎవడ పుస్తకం రాసినా చదివాక ఆఖరిని చెప్పేది వెనకాల చెప్పేది జనమేగా, వెనక మాట జనాందే అన్నాడు. అది బాగుందిరా బాబు, కొంచెం ఆ మాత్రం ఉన్నాడు సభలో ఉన్నాడని ఆనందపడ్డాను. దానికి ఇద్దరు గెస్టులు వచ్చారు దీనికి, ఈ పిహెచ్డి మీద మాట్లాడటానికి ముందు ఈయన రాసిన ఆయన మాట్లాడాడు, తర్వాత ఒక గెస్ట్ ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన డాక్టర్ గారు. అక్కడ దొరికింది మనకి కామెడీ, అలాగే ఆయన దగ్గర దొరుకుద్ది మనకి రాసిన ఆయన దగ్గర. ఎందుకంటే ఈ రాసిన ఆయన లేచి స్టార్ట్ చేసి ఆయన ఇంకా మామూలుగా కాదు, హాస్యం అనగా ఏమి, హాస్యము వలన ప్రయోజనములు, హాస్యము ఎట్లు పుట్టును, దీనిని ఎన్ని రకములుగా మనము నవ్వచ్చు విభజించవచ్చును, హాస్యము భాషాయుత హాస్యము చేష్టాయుత హాస్యము అను పలు రకములుగా హాస్యం ఉన్నది. ఈ హాస్యము మనము పండించినతో పండును, పండిస్తేనే పండుద్ది, పండకపోతే ఎలా పండుద్ది. ఈ నవ్వుల్లో ఇంకో నవ్వు చేర్చచ్చు మళ్ళీ నేను
అర్థమైనా పండిస్తేనే పండుద్ది. మరి హాస్యము పనస పండు లాంటిది, ఇంకే పళ్ళు గిళ్ళు హాస్యం అనగా ఏమి. తరువాత భాషాయుత హాస్యము మాట్లాడు భాషను బట్టి పుట్టును, చేష్టాయుత హాస్యము హాస్యగాడు తన యొక్క శారీరక భాషతో అంటే బాడీ లాంగ్వేజ్ శారీరక భాష ద్వారా పుట్టించును. ఆయన ఏదో చెప్పుకుపోతున్నాడు, ఆయన నవ్వలేదు, నవ్వించలేదు, జనాన్ని నవ్వలేదు, జనాన్ని నవ్వనివ్వలేదు. ఇది ఇది ఈ ట్రెండ్. ఆయన వచ్చాడు ఎవరు, డాక్టర్ గారు. నెక్స్ట్ ఆయన మరి మామూలు MBBS డాక్టరో మరి సైకాలజిస్టో నాకు తెలీదు, ఆయన వచ్చాడు. హాస్యం అనున్నది ఒక అంటువ్యాధి, ఒక ఇన్ఫెక్షన్, ఒక వైరల్. నవ్వనివాడు రోగి, నవ్వకపోవటం ఒక క్యాన్సర్ లాంటిది. మనిషి నవ్వటం వల్ల మన బాడీలో హ్యాపీ కెమికల్స్, హెల్దీ కెమికల్స్ రిలీజ్ అవుతాయి, మన బ్లడ్ స్ట్రీమ్లోకి రిలీజ్ అవుతాయి. అవి రకరకాల కెమికల్స్ మనకి ఉపయోగకరమైనవి చాలా ఉన్నాయి. హెల్దీ అండ్ యూస్ఫుల్ కెమికల్స్ ఆర్ రిలీజ్డ్ ఇన్ టు అవర్ బ్లడ్ స్ట్రీమ్. యు అండర్స్టాండ్? సో ఎండార్ఫిన్స్, డోపమైన్స్, సెరటనిన్, ఇట్లాంటి నంబర్ ఆఫ్ కెమికల్స్ దే ఆర్ యూస్ఫుల్ ఫర్ అవర్ బాడీ. మనకి దీంట్లో ఫిజికల్ బెనిఫిట్స్ ఉన్నాయి, సైకలాజికల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇలా నవ్వకపోతే మనం రోగులు అయిపోతాం. మన బాడీ విల్ బికమ్ లెస్ ఇమ్యూన్ అండ్ వీ బికమ్ పేషెంట్స్. ఇది ఏంటర్ బాబు, మనం కెమిస్ట్రీ క్లాస్లో ఉన్నావా, మెడికల్ క్లాస్లో ఉన్నావా, లేకపోతే మెడికల్ హాస్పిటల్లో ఎక్కడైనా మెడికల్ కాలేజీలో ఉన్నావా, హాస్పిటల్లో ఉన్నావా, జనం రియాక్షన్స్, జనం ఫీలింగ్స్ ఎక్కడ ఉన్నానరా బాబు అని ఒకడో, ఒరే నేనేదో ఐసీయూలో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుందిరా బాబు అని ఒకడో, పేషెంట్లు అయిపోయి బెడ్ ఎక్కేసినట్టు ఉందిరా బాబు అని ఒకడో. ఇది వచ్చిన డాక్టర్ గారు ఆయన తరాలు ఆయన వెళ్ళిపోతున్నాడు, ఈయన తరహాలు మొత్తం ఈ సభలో మనకి ఇక్కడ చెప్పుకోవడానికి కామెడీ పెద్ద ఏం ఉండదు, కానీ సిచ్యువేషన్ చాలా చూసేవాడికి సిచ్యువేషన్ చాలా కామెడీగా ఉంటుంది. ఆయన మొత్తం డాక్టర్ గారిని అసలు పిలిచి గ్రంథావిష్కరణ కంటే హాస్యం మీద, అదేమన్నా మెడికల్ ఏమన్నా లేకపోయినా ఆయన ఏదో పోని రెండు మాటలు చెప్పి కూర్చోవడం కాదు, ఆయన మొత్తం క్లాస్ మొదలుపెట్టి మొత్తం పీకుతుంటే మొత్తం కెమిస్ట్రీ అంతా చెప్పేస్తూ ఉంటే నవ్వు వల్ల అసలు ఆయన నవ్వట్లేదు, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నాడు ఆయన నవ్వట్లేదు. పోనీ ఎవరైనా జోక్ వేస్తే నవ్వటానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా కనపట్లేదు. మరి బెనిఫిట్స్ అన్నీ దేనికోసం చెప్తున్నట్టు, ఆయన పాపం ప్రాక్టీస్లో ఆయన నవ్వటానికి కూడా టైం ఎక్కడ దొరుకుండదు పాపం. కానీ ఇక్కడికి వచ్చి మాత్రం అసలు నవ్వినచో నవ్వకపోయినచో అని చెప్తే, నవ్వని వాళ్ళు, నవ్వుకోని వాళ్ళు, నవ్వలేని వాళ్ళు, అలాగే నవ్వు వచ్చినా నవ్వు ఆపుకునే వాళ్ళు కూడా ఉంటారా సార్? అబ్బో నీ ఇంట్రెస్ట్కి, అసలు నీ ఎంతూజియాజంకి, నీ ఎక్సైట్మెంట్కి, నీ జీలుకి, నీ జోష్కి నువ్వు కూడా ఏ హాస్య పరిశోధన గ్రంథం ఏదో ఒకటి రీసెర్చ్ పిహెచ్డి, నాకు పిహెచ్డి తీసుకునేలా కనపడుతున్నావు తల్లి, నాకు చిన్న ఫేవర్ చేయి చెప్పండి సార్. అలాంటిది ఏదైనా రాస్తే, అలాంటి పుస్తకావిష్కరణ కూడా నువ్వు కూడా ఏదైనా ప్లాన్ చేస్తే నాకు ముందుగానే ఇన్ఫార్మ్ చేసి కన్ఫర్మ్ చేయి, నేను ఏదో వీసా తీసుకుని ఏ కంట్రీ నేను జంప్ అయిపోతాను. ఒకవేళ వీసా దొరకకపోతే అడ్డదారిని ఏ షిప్ మీదో సింగపూర్ మలేషియా జంప్ అయిపోతాను, కొంచెం ఆ ఫేవర్ మాత్రం నాకు చెయ్యి. అవసరం అంటే తీసుకునేలాగా ఉన్నావు, రాద్దామని ఉందా ఏంటి లోపల? అంత దుస్సాహసానికి నేను ఒడిగట్టను, దుస్సాహసానికి నేను ఒడిగట్టను. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఒడిగట్టం దానికి ఆల్ ది బెస్ట్. ఓకే ఓకే కా సార్, అంటే నార్మల్గా అలాంటి వాళ్ళు అసలు నవ్వొచ్చినా బలవంతంగా ఆపుకొని నవ్వకూడదు అని భీష్మించి కూర్చునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి చెప్తే ఇంకొంచెం ఫన్ వస్తుంది. నవ్వు నవ్వొచ్చినా నవ్వని వాళ్ళు ఉంటారా? ఉంటారు. కొన్ని కేటగిరీస్ అవి కూడా చూశాను నేను, అంటే కొంతమంది చెప్పాను కదా ఇందాక, కొన్ని నవ్వు వస్తుంది కానీ నవ్వితే మన డిగ్నిటీకి తక్కువ అనుకునేవాళ్ళు ఉంటారు, లేకపోతే నవ్వితే అవతల వాడికి అనవసరంగా మనం వాడికి ఏదో వాడికి ఏదో బెనిఫిట్ చేసి అంటే వాడికి వర్త్ని మనం రికగ్నైజ్ చేసే చేయటంలా అవుతుంది, అబ్బాయి మనం అది ఇవ్వకూడదు అనుకున్న అట్లాంటి స్ట్రాటజిక్ వే ఆఫ్ పీపుల్. నవ్వు వచ్చిన వాళ్ళు నవ్వరు, అర్థమైందా? కొంతమంది లాయర్లు నవ్వరు, వాళ్ళు నవ్వితే ఫీజు ఇవ్వరేమో క్లయింట్లని, నవ్వితే లోకు అయిపోదాం, నవ్విస్తూ ఉండే ప్లేడర్ని గమనియండి ఫీజులు ఎవరేమని. కొంతమంది డాక్టర్లు నవ్వరు, వాళ్ళ దగ్గర స్పెసిమెన్ శాంపిల్స్ ఏమన్నా అడుగుతారేమో అని, సార్ అబ్బా ఇవన్నీ ఎందుకు సార్, వెళ్ళి బిల్లు పట్టుకెళ్ళుకుంటాం, ఏ ఉన్నాయి కదా సార్ అవి ఇచ్చేయండి సార్.
సీరియస్గా ఉండాలి, లేకపోతే నెక్స్ట్ విజిట్కి రాడు వాడు. సరే జడ్జీలు ఎట్లాగో వాళ్ళు సీరియస్గా ఉండాలి ఉంటారు, వాళ్ళు ప్రొఫెసర్లు నవ్వరు చూసేవలేదు కాలేజీలో చాలామంది. చెప్పుకున్నాం ఇంతకుముందు ఎన్ని కేటగిరీలు టైం అంటే కొంతమంది ప్రొఫెసర్లు ఎందుకు నవ్వరంటే వాళ్ళని డౌట్లు అడుగుతారేమో అని. మన ప్రొఫెసర్ సీరియస్గా ఉండేటప్పుడు డౌట్ అడగడానికి కూడా భయం మనకి, ఆయనకి ఎలాగ రాదు చెప్పడానికి అది ఆన్సర్ అనుకోండి. అంటే సీరియస్నెస్ మెయింటైన్ చేస్తే మనం అడగ వాళ్ళు నవ్వరు. ఇలా నవ్వొచ్చినా నవ్వనాళ్ళు చాలామంది, అవును సార్. నవ్వు రాపోయినా నవ్వేవాడు, మళ్ళీ అది అడుగుతావు ప్రశ్న నెక్స్ట్ కేటగిరీ అదే ఉంటారు. మన ఆవిడ జోక్ చేసింది అనుకో, నవ్వు రాపోయినా నవ్వాలి అలా నవ్వుతాండి. మన బాస్ జోక్ చేసినా నవ్వాలి అని చేత వైఫ్స్ జోక్ ఈజ్ ఆల్వేస్ ఫన్నీ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఏ జోక్. వైసీ వర్స ఎందుకు అబ్బాయి హస్బెండ్ ఎప్పుడు ఎందుకు ఫన్నీగా ఉంటారు వాళ్ళు కూడా. ఓకే ఒప్పుకున్నాం బాబు. అయితే పాపం వీళ్ళందరికీ కొంచెం లాఫింగ్ క్వశ్చన్ట్ తక్కువ అనుకుంటా సార్. ఏం సెంటు? సెంటు పర్ఫ్యూమ్ కాదు సార్, మనకి సెంటు పర్ఫ్యూమ్ కాదా ఏం మరి అంటే వాళ్ళకి సెంటు పర్ఫ్యూమ్ కాపాడటం ఏంటి? అది కూడా నవ్వు కూడా పెర్ఫ్యూమ్ లాంటిదే కదా. నవ్వులు పరిమళించాయి, నవ్వులు గుబాళించాయని కవులు రాస్తే చదువుతారు. మేమంటే ఎన్నరు మీరు మాటలు మెజీషియన్ సార్, మీతో ఏం మాట్లాడుతాం బాబు. అవునన్నా మీకు అనుకూలంగా మార్చుకుంటారు, కాదన్నా మీకు అనుకూలంగా మార్చుకుంటారు బాబు. నేను మెజీషియన్ని మాయల పక్కింది ఏం కాదు, కానీ అంటే అది కూడా స్మైల్స్, రేడియేటింగ్ స్మైల్స్ లైక్ ఫ్రాగ్రెన్స్ అంటారు. అంటే అవి కూడా ఒక ఫ్రాగ్రెన్స్ లాంటివే కదా, అందుకోసం అన్నాను అంతకని. సో వాళ్ళకి తక్కువ అనమాట పాపం, వాళ్ళకి అన్నట్టుగా ఏదో క్వశ్చన్ అన్నారు సార్, ఆ క్వశ్చన్ కొంతమంది తక్కువ ఉంటుంది. ఆ డాక్టర్ గారి మాటల్లో చెప్పాలంటే ఆ గ్రంథులు, ఆ గ్లాండ్స్, హాస్య గ్రంథులు ఆ హ్యూమర్ గ్లాండ్స్, ఆ సీక్రెషన్స్ అవన్నీ తక్కువ అనమాట పాపం. ఆ టిక్లింగ్ బోన్ అంటాం, ఆ బోన్ లేదనమాట. మళ్ళీ మన డాక్టర్ గారు మెడికల్ క్లాస్లోకి వెళ్ళిపోయేలా ఉన్నాం. సో అలాంటి కూడా ఉంటారు. సో వండర్ఫుల్ సార్, మీతో ఒక మంచి చిట్చాట్, ఇంత నవ్వించే పొటెన్షియల్ డెప్త్ ఉన్న మీరు, ఇంకా మంచి మంచి రోల్స్, మంచి మంచి సినిమాల్లో తెర మీద కూడా మమ్మల్ని ఇంకా ఇలాగ అలరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా బాగా అది ఇంకో లెవెల్లో ఇంకా బాగా కోరుకుంటూ, ఇంకా బాగా నవ్వించాలని మమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే కొత్త డైరెక్టర్స్, రైటర్స్, ఆల్రెడీ ఉన్న రైటర్స్ డైరెక్టర్స్ మీ పాత్రకి ఇంకా లెంత్ పెంచి మీరు ఇంకా అలరించేటటువంటి క్యారెక్టర్స్ కూడా మీకు రాయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ సార్. అండ్ ఇంకొక చిట్చాట్, ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం సుదర్శన్ గారితో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ టు ఎంజాయ్డ్ అలాట్. అండ్ మన వ్యూయర్స్ని దృష్టిలో పెట్టుకునే మనం దీన్ని చిట్చాట్ అన్నాం, ఎందుకంటే మనం మన తిన్న మనం మాట్లాడుకుంటుంటే ఆసభలాగా అయిపోద్ది కాబట్టి వాళ్ళని కూడా వాళ్ళ లాఫ్ ఏంటిది లాఫింగ్ కోషెంట్ వాళ్ళని కూడా మనం దృష్టిలో పెట్టింది కాస్త. అంటే వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు ఫన్నీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తేనే కదా ప్రోగ్రామ్ మనకి. వాళ్ళు మనం ఎంజాయ్ చేస్తుంటే చూసి వాళ్ళు ఎంజాయ్ చేస్తేనే మొత్తం అందరం కలిపి విల్ హ్యావ్ కలెక్టివ్ టీమ్ వర్క్. మనలో టీం వాళ్ళు కూడా మనలో వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ అవర్ టీమ్. వాళ్ళే మెయిన్. మనమే టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ సార్. వీ హ్యాడ్ ఏ గ్రేట్ టైం. Thank you. Thanks.